వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే టపాసులు కాల్చి వినికిడి శక్తిని కోల్పోవద్దని కేజీహెచ్ విశ్రాంత ఈఎన్టీ వైద్య నిపుణుడు డాక్టర్ బి రామకృష్ణ కోరారు. విశాఖ జిల్లా ఎంవీపీ కాలనీలోని ఎస్వీవీపీ డిగ్రీ కళాశాలలో బాల వికాస్ ఫౌండేషన్ నిర్వహించిన బాణసంచ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధిక శబ్ద కాలుష్యానికి గురయ్యే కొద్దీ వినికిడి శక్తిని కోల్పోతామన్నారు. 25 డెసిబెల్స్ కి మించి శబ్దం తట్టుకునే శక్తి మనకు లేదన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ శబ్ద కాలుష్యానికి కారకులు కాకూడదన్నారు. ఇతరులు శబ్ద కాలుష్యం కలిగించకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైట్ విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ బాబ్జీ, సిఫా సంస్థ సీఈఓ డాక్టర్ శశి, ప్రభ, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం, వైస్ ప్రిన్సిపల్ అప్పారావు, ఇంగ్లీష్ లెక్చరర్ రాణి ప్రియాంక తదితరులు మాట్లాడారు. మనల్ని మనం అనారోగ్యం పాటు చేసుకుంటున్నా కాబట్టి మీరు తర్వాత మీ రాబోయే తరం వాళ్ళు ఇప్పటి తరం వాళ్ళు అందరూ కూడా ఇటువంటి సలహాలు సూచనలు పాటించి తమ జాగ్రత్తలు తీసుకుని దీపావళి పండుగని ఆనందంగా అందరూ జరుపుకోవాలని కోరుకుంటూ ఈ ఈకో వైజాగ్ లో ఉన్న 5 ప్రిన్సిపల్స్ లో రేపు మనము చేయబోయే ఏ విధంగా మనము దానికి కట్టుబడి ఉంటామో ఆ ప్రిన్సిపల్ కి మీరందరూ కట్టుబడి ఉండాలని ఒక కోరిక మా మనవి. రెండోది ఏంటంటే ఈ యొక్క భూమి కాలుష్యం కానీ నీటి కాలుష్యం కానీ లేదా గాలి ఎయిర్ దీన్ని కాలుష్యం చేసే హక్కు మనకి లేదు. ఈ మూడు ఎందుకంటే మీరు కాల్చే ప్రతి ఒక్కటి కూడా ఏమవుతుందంటే అది కాల్చేసిన బిజినెస్ స్తంభం భూమి అక్కడ పొల్యూట్ అవుతుంది. ఆ రెండో ఏంటంటే పక్కన డ్రైన్స్ లో బిజినెస్ ఆ వాటర్ మళ్ళీ వెళ్ళి సీ లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కెమికల్స్ అక్కడ ఉన్నటువంటి జలచరాలన్నీ కూడా వాటికి అస్వస్థతకి లోనవుతూ ఉన్నాయి. సో గాలికి మనకి తెలిసింది మనకి ఈరోజు ఆక్సిజన్ కొనుక్కుంటుంది.